ఈరోజు దేవుని వాగ్దానము ప్రేయస్ అలాట్ ఒబెక్యా 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడను, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అవును, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట యెహోవా దినము అన్యజనుల మీదకి. అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి, రక్షణ పొందిన వారికి, అలాగే విగ్రహారాధన పూజలు చేసిన వారికి, అన్య జనుల ఆచారములు ఆచరించే వారికి దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు చేసినట్లే నీకును చేయబడను. ఒకవేళ మనలో గర్వం ఉంటే గనక, అసూయ ద్వేషం కక్షా కుతంత్రాలు ఉంటే గనక, ఇప్పుడే వాటిని ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టేవారికి మనం ఉండాలండి. అవును, గర్వంగా ప్రవర్తిస్తే గనక ఆయన రాకడ వచ్చినప్పుడు మనము తీర్పు పొందే స్థితిలో మనం ఉంటాము. అవును, మన క్రియలు మన వెంటే వస్తాయి. మనము మేలు చేస్తే మేలు అనుభవించేవారిగా ఉంటాం, కీడు చేస్తే కీడును అనుభవించేవారిగా మనం ఉంటాం. అవును, కన్నీటితో విత్తుబాటు సంతోషగానంతో కోతకొస్తాడు. అలాగే మనము కూడా, మనం ఏ క్రియలు అయితే చేస్తున్నామో, అలాగే మనము ఇతరుల మధ్య అసూయ ద్వేషాలతో కక్ష కుతంత్రాలతో మనం ఉంటే గనక మనము అదే పంటను కోస్తాం, మనకు కూడా కీడు సంభవిస్తుంది. అలాగూ మనం ఉండకూడదు కానీ, ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరులకి మనము సహాయం చేసేవారుగా, ఇతరులకి మనము ప్రేమను చూపేవారుగా మనం ఉండాలి. అవును, మనము శరీర క్రియలు నశింపచేసి ఆత్మానుసారంగా మనము జీవించేవారికి మనం ఉండాలి. అలాగే విగ్రహారాధన మనం పూజ చేసేవారికి మనం ఉండకూడదు. అలాగే అన్యాచారాలు మనం ఆచరించేవారిగా మనం ఉండకూడదు. అవును, అట్టి క్రియలు మనం చేస్తే కనుక అట్టి ఫలం మనం పొందుకుంటాం. అలాగూ కాకుండా దేవుడు చిత్త ప్రకారంగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను ఆత్మానుసారంగా మనం జీవిస్తే కనుక, అవును, ఆయన మనకి గొప్ప బహుమానం ఇస్తాడు. అవును, మంచి ఫలాలు మనం ఫలించేవారికి మనం ఉంటాము. అవును, అన్యజనుల వలె మనము వ్యర్థమైన వాటిని, వారు చేసిన క్రియలు మనం చేయకుండా మనము ప్రత్యేకంగా మనం జీవించేవారుగా మనం ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకే స్తుతి అన్యజనుల వలె నన్న తండ్రి ప్రభువా, మేము వారు చేసినట్లే నన్న వారి క్రియలు మేము ఆచరించే వారిగా మేము ఉండకున్నట్లు నీ కృపను మాకు దయచేసి, నీ దైవ చిత్త ప్రకారంగా, నీ ఆజ్ఞల ప్రకారం, నీ కట్టడాల ప్రకారం మేము జీవించటకు అట్టి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమేన్.